వెల్కమ్ టు సాయి మాస్టర్ అకాడమీ. కంటిన్యూషన్ ఆఫ్ పార్షియల్ ఫ్రాక్షన్స్. ఆల్రెడీ పార్షియల్ ఫ్రాక్షన్స్ లో ప్రాపర్ ఫ్రాక్షన్స్ అయిపోయింది. ప్రాపరే ఒక 70% ఉంటుంది, ఇంప్రాపర్ ఒక 30% ఉంటుంది. 70% ఆల్రెడీ అయిపోయింది అండ్ యు ఆల్ ఆర్ రెడీ టు రైట్ ఎగ్జామ్. వెరీ గుడ్. నా ఇంప్రాపర్ ఫ్రాక్షన్ చేస్తున్నాము. ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ లో టూ టైప్స్ ఉంటాయి. ఒకటేమో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు. ప్రాపర్ ఫ్రాక్షన్స్ విన్న తర్వాత ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ చేయండి, అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. డైరెక్ట్గా ఇంప్రాపర్ ఫ్రాక్షన్ వీడియో ఓపెన్ చేసి మీరు సాల్వ్ చేశారనుకోండి, కొంచెం కష్టంగా ఉంటుంది కొంతమందికి. అంటే మిగతా వాళ్ళకి కొంచెం అర్థం చేసుకునే వాళ్ళకి రావచ్చు, కూడా చేసుకోవచ్చు. కానీ అందరికీ ప్రాపర్ నుంచి డైరెక్ట్గా ఇంప్రాపర్ చేస్తే ప్రాపర్ చేయకుండా కష్టమవుతుంది. కాబట్టి ఫస్ట్ ఆ వీడియో చూసి నోట్స్ చేసుకొని ఆ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసి తర్వాత ఇంప్రాపర్కి వచ్చేయండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఒక 3 అవర్స్లో ఫినిష్ అయిపోతుంది. 3 అవర్స్లో 4 మార్క్స్ కథం. ఓకే, సో ఇంప్రాపర్ ఫ్రాక్షన్ డెఫినేషన్ ఆల్రెడీ నేను ఇచ్చా ఇంట్రడక్షన్ ఆఫ్ పార్షియల్ ఫ్రాక్షన్స్. డిగ్రీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎప్పుడు కూడా డిగ్రీ ఆఫ్ జి ఆఫ్ ఎక్స్ కంటే గ్రేటర్ దెన్ అని ఉండాలి, ఆర్ ఈక్వల్ అని ఉండాలి. దాన్ని ఇంప్రాపర్ అని అంటారు. సో ఫస్ట్ గ్రేటర్ దెన్ చూద్దాము. ఫస్ట్ పార్ట్ ఏంటంటే ఈక్వల్ డిగ్రీ చూద్దాం. ఈక్వల్ డిగ్రీ తర్వాత దానికి వెళ్ళిపోదాం. సో ఈక్వల్ డిగ్రీ ఎలా ఉంటుంది క్వశ్చన్, దాని సొల్యూషన్ ఎలా ఉంటుంది, అదే కదా ఫస్ట్ టైం ప్రతిసారి మనం చెప్పుకునేది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ మైనస్ ఏ లేదా సెకండ్ డిగ్రీ తీసుకుందాం, మరి ఫస్ట్ డిగ్రీ కాకుండా ఈక్వల్ డిగ్రీ కాబట్టి ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి బై ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తీసుకుందాం. డినామినేటర్లో క్యాపిటల్ ఏఎక్స్ మైనస్ 2 ఇంటూ బిఎక్స్ మైనస్ ఆర్ ప్లస్ 3 ఇలా ఒక మీకు ఫ్రాక్షన్ ఇచ్చి రైట్ ఇంటూ పార్షియల్ ఫ్రాక్షన్స్ అన్నాడు. ఇక్కడ కూడా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉండొచ్చు, దాన్ని మనం మళ్ళీ ఫ్యాక్టర్ చేయాల్సిందే. సో రైట్ ఇంటూ పార్షియల్ ఫ్రాక్షన్స్ అన్నాడు. సో దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇఫ్ యూ హ్యావ్, దీన్ని కూడా 2 అనకుండా ఏదో క్యాపిటల్ సి అనుకుందాం, క్యాపిటల్ డి అనుకుందాం. ఎందుకంటే జనరలైజేషన్ చేయొచ్చు డైరెక్ట్గా, నెంబర్స్లో లేకుండా జనరలైజేషన్ అనమాట. ఏఎక్స్ మైనస్ సి బిఎక్స్ మైనస్ డి ఇలా ఉంది అనుకుందాం క్వశ్చన్. సో దీన్ని ఏం చేయాలంటే ఎప్పుడైనా ఈక్వల్ డిగ్రీ ఇచ్చినప్పుడు ఫర్ న్యూమరేటర్ హైయెస్ట్ పవర్ డిగ్రీ ఏదైతే ఉందో దాని కోఎఫిషియంట్ రాయాలి ఫస్ట్ స్మాల్ ఏ బై. ఫర్ డినామినేటర్ ఆల్సో హైయెస్ట్ పవర్ డిగ్రీ కోఎఫిషియంట్ రాయాలి. హైయెస్ట్ పవర్ డిగ్రీ రావాలంటే మల్టిప్లై చేయాలి. సి ఏఎక్స్ ఇంటూ బిఎక్స్ ఎంత, ఏ బిఎక్స్ స్క్వేర్. సో వాట్ ఈస్ ద కోఎఫిషియంట్, ఏబి. సో బై ఏబి తర్వాత గో టు ద ఓల్డ్ ప్రాసెస్. ఏంటి ఆ ఓల్డ్ ప్రాసెస్, ఏ బై ఏఎక్స్ మైనస్ సి బి బై బిఎక్స్ మైనస్ 1 ఎల్సిఎం కంపారిజన్ సబ్స్టిట్యూషన్ సేమ్ 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 సేమ్. సో ఈ ఒక్క పార్ట్ ఎక్స్ట్రా వస్తుంది ఈక్వల్ డిగ్రీకి. ఓకేనా, ఐ విల్ గివ్ యూ ఎగ్జాంపుల్ క్వశ్చన్ నౌ. సో ఇట్ ఇరా బుక్ ఓపెన్ ఈ పార్ట్స్ రైట్. సి క్వశ్చన్ నెంబర్ ఎంతరా, 14. సో సి, సో రైట్ ఇన్ టు పార్షియల్ ఫ్రాక్షన్స్ ఆఫ్ ద క్వశ్చన్ ఎక్స్ క్యూబ్ బై 2x-1 x+2 x-3 x+2 x-3 జస్ట్ చిన్న పార్ట్ అదొక్కటి అర్థమైతే కంటిన్యూషన్ సేమ్ అనమాట. సో ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్ విచ్ ఈస్ క్లియర్లీ వాట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ న్యూమరేటర్, డిగ్రీ 3, డినామినేటర్ 3, ఎందుకంటే 3 ఫ్యాక్టర్స్ ఉంటే 3 ఉన్నట్టు x into x into x x³ వచ్చేస్తుంది. సో ఐ సెడ్ దట్ వాట్ యూ హావ్ టు రైట్ ఫస్ట్ ద కోఎఫిషియంట్ ఆఫ్ హైయెస్ట్ డిగ్రీ టర్మ్ ఎంత ఉంది ఇక్కడ 1, అండ్ ఇక్కడ 2x into x 2x² into x ఎంత 2x³ వస్తుంది. వాట్ ఈస్ ద కోఎఫిషియంట్, 2. సో 1/2 ప్లస్ ఏ బై ఫస్ట్ ఫ్యాక్టర్ ఎంత 2x-1, బి బై సెకండ్ ఫ్యాక్టర్ ఎంత x+2, సో బి బై x+2, థర్డ్ ఫ్యాక్టర్ ఎంత x-3. సేమ్ ప్రాసెస్ రా, x³ = సి. ఇక్కడ ఒక చిన్న డిఫరెన్స్ ఉంటుంది, అది మీకు చూపిస్తాను ఎందుకంటే నెక్స్ట్ క్వశ్చన్ నుంచి చూపించడం డైరెక్ట్ చేయొచ్చు. ఏంటంటే చిన్న ఎక్స్ట్రా పార్ట్ x³ బై 2x-1 ఇంటూ
ఎక్స్ ప్లస్ టూ ఇంటూ ఎక్స్ మైనస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఎల్సిఎం ఏమొస్తుంది అంటే టూతో పాటు వస్తుందిరా, టూ ఇంటూ టూ ఎక్స్ మైనస్ వన్ ఇంటూ ఎక్స్ ప్లస్ టూ ఇంటూ ఎక్స్ మైనస్ త్రీ. ఇంతకుముందు అన్ని క్వశ్చన్స్లో ఈ ఎక్స్ట్రా పార్ట్ లేదు, సేమ్ ఇక్కడ ఏది ఉంటే అదే డినామినేటర్ వచ్చేది క్యాన్సిల్ అయిపోయేది, ఇక్కడ ఇది ఎక్స్ట్రా వస్తుంది. అయినా చేయొచ్చు, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాన్సిల్ చేద్దాం ఈ రెండింటిని. ఈ ఎక్స్ట్రా ఉన్నదని ఏం చేయాలంటే ఇది తెచ్చేయాలి కంటిన్యూషన్ పార్టీగా. సో ఫస్ట్ అయితే ఎల్సిఎం చేసి ఏమొస్తుంది, ఇక్కడ వన్ కాబట్టి యూల్ గెట్ ఆల్ త్రీ కదా, టూ ఎక్స్ మైనస్ వన్ ఇంటూ ఎక్స్ ప్లస్ టూ ఇంటూ ఎక్స్ మైనస్ త్రీ ప్లస్ ఏకి ఏమొస్తుందిరా, ఏకి ఇది ఒక్కటి మైనస్ అయిపోయి ఇది 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 మూడు వచ్చేస్తాయి. దట్ ఈస్ వాట్ టూ ఇంటూ ఎక్స్ ప్లస్ టూ ఇంటూ ఎక్స్ మైనస్ త్రీ ప్లస్ బీకి ఏమొస్తుందిరా, సో బి అంటే మళ్ళీ ఇది 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 మూడు వస్తుంది. దట్ ఈస్ వాట్ టూ ఇంటూ టూ ఎక్స్ మైనస్ వన్ ఇంటూ ఎక్స్ మైనస్ త్రీ ప్లస్ సికి ఏమొస్తుందిరా, అంటే టూ ఇంటూ ఈ వచ్చేస్తాయి కరెక్ట్, టూ ఇంటూ టూ ఎక్స్ మైనస్ వన్ ఇంటూ ఎక్స్ ప్లస్ టూ. ఇంత పెద్ద డినామినేటర్ వచ్చింది, న్యూమరేటర్ క్యాన్సిల్ అయిపోతే టూ నేను తెచ్చేయండిరా, టూ ఎక్స్ క్యూబ్ ఇస్ ఈక్వల్ టు టూ ఎక్స్ మైనస్ వన్ ఇంటూ ఎక్స్ ప్లస్ టూ ఇంటూ ఎక్స్ మైనస్ త్రీ ప్లస్ ఏ ఇంటూ, అంటే టూ కూడా ఉంది కాబట్టి ఐఎమ్ రైటింగ్ టూ ఏ రాసుకోవచ్చా, సో టూ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ టూ ఇంటూ ఎక్స్ మైనస్ త్రీ, టూ బి ఇంటూ టూ ఎక్స్ మైనస్ వన్ ఇంటూ ఎక్స్ మైనస్ త్రీ, టూ సి ఇంటూ టూ ఎక్స్ మైనస్ వన్ ఇంటూ ఎక్స్ ప్లస్ టూ. ఇది ఈక్వేషన్ నెంబర్ టూ, ఇది ఈక్వేషన్ నెంబర్ వన్. ఓకేనా, సో సబ్స్టిట్యూషన్ మెథడ్ ఈస్ ద బెస్ట్. వై? బికాస్ లీనియర్ ఫ్యాక్టర్స్ అన్ని లీనియర్ ఉంటే సబ్స్టిట్యూషన్ మెథడ్తో ఆన్సర్ వస్తుంది, లీనియర్ కాకుండా రిపీటెడ్ ఉంటే అలాంటప్పుడే మళ్ళీ కంపారిజన్ చేసుకోవాలి. సో ఫస్ట్ నేనేం చేస్తున్నానంటే పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని జీరో చేస్తున్నా, మైనస్ టూ చేస్తున్నా. ఏం చేస్తున్నా నేను? మైనస్ టూ. మైనస్ టూ చేస్తే ఇందులో మూడు ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఏది తీసుకొని ఇది జీరో అయిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు ఎక్స్ ప్లస్ టూ ఎక్కడెక్కడ ఉంది కామన్గా? ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, అంటే ఈ రెండు ఎగిరిపోతున్నాయి. ఓన్లీ మనకు వచ్చే వాల్యూ ఏంటప్పుడు? బి వాల్యూ వస్తుంది. సో వి హావ్ టు రైట్ ఇన్ ఎల్హెచ్ఎస్ అండ్ ఆర్హెచ్ఎస్ కదా, మైనస్ టూ దట్ ఈస్ టూ ఇంటూ మైనస్ టూ హోల్ క్యూబ్ ఈక్వల్ టు ఇది జీరో, ఇది కూడా జీరో. టూ బి ఇంటూ టూ ఇంటూ మైనస్ టూ మైనస్ వన్ ఇంటూ మైనస్ టూ మైనస్ త్రీ ప్లస్ ఇది కూడా జీరో, ఎందుకంటే ఎక్స్ ప్లస్ టూ ఉంది అక్కడ. సో ఇక్కడ మైనస్ టూ హోల్ క్యూబ్ హౌ మచ్? మైనస్ ఎయిట్, నెగటివ్ కదా. ఎయిట్ టూ జా సిక్స్టీన్. సో ఇక్కడ టూ బి ఇంటూ టూ ఇంటూ మైనస్ టూ మైనస్ ఫోర్ మైనస్ వన్ మైనస్ ఫైవ్, దిస్ ఈస్ మైనస్ ఫైవ్. టూ వన్ జా టూ ఎయిట్ జా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో ఎయిట్ ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ బి, దెన్ బి ఈక్వల్ టు ఎయిట్ బై ట్వంటీ ఫైవ్. బి వచ్చింది, ఇంకా రావాల్సింది ఏ అండ్ సి. ఏ అండ్ సి కోసం కూడా మనం సబ్స్టిట్యూషన్ మెథడే వాడచ్చు. చూడండి నేను రాస్తున్నా ఫర్ ఏ అండ్ సి, ఇది అయిపోయింది. ఇప్పుడు ఇది జీరో చేద్దాం, పుట్ ఎక్స్ ఈక్వల్ టు త్రీ, త్రీ పెడితే జీరోనా అండ్ త్రీ పెడితే జీరోనా అండ్ త్రీ పెడితే ఇది కూడా జీరోనా, మిగిలేదు మనకు సి ఒకటే కదా వచ్చేది ఆన్సర్లో. సో ఫస్ట్ అయితే ఇక్కడ రాద్దాం, టూ ఇంటూ త్రీ క్యూబ్, టూ ఇంటూ త్రీ క్యూబ్ ఇస్ ఈక్వల్ టు జీరో ప్లస్ జీరో ప్లస్ జీరో ప్లస్ టూ సి ఇంటూ ఎక్స్ ఈక్వల్ ఏం తీసుకున్నాం? త్రీ తీసుకున్నాం. టూ ఇంటూ త్రీ మైనస్ వన్ త్రీ ప్లస్ టూ, ఎనీ డౌట్? నౌ త్రీ పవర్ త్రీ ట్వంటీ సెవెన్. సో టూ ఇంటూ ట్వంటీ సెవెన్ ఇస్ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి టూ సి, టూ త్రీ జా సిక్స్ మైనస్ వన్ ఫైవ్, త్రీ ప్లస్ టూ ఫైవ్, టూ వన్ జా టూ వన్ జా. సో సి ఎంత వస్తుంది అంటే ట్వంటీ సెవెన్ బై ట్వంటీ ఫైవ్, ట్వంటీ ఫైవ్ ఇట్ వచ్చేసింది. అయిపోయిందా? తర్వాత ఇంకొక వాల్యూ, ఏంటి ద వాల్యూ? పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమి రావాలి? ఇప్పుడు చూడండి మనము ఇది జీరో చేసాం, ఇది జీరో చేసాం, ఇది జీరో చేయాలంటే ఎక్స్ దగ్గర ఏమి రాయాలో చెప్పాలి. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కోఎఫిషియెంట్ లేదనుకుందాం కాసేపు, అప్పుడు ఎక్స్ ఏమి రాయాలరా? వన్. కానీ టూ కూడా క్యాన్సిల్ కావాలంటే బయట ఉంటే సరిపోతుంది, టూ టూ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఎక్స్ ఈక్వల్ వాట్ యూ హావ్ రైట్? వన్ బై టూ. ఎక్స్ ఈక్వల్ టు వన్ బై టూ, అప్పుడు ఏమైతుంది? లెఫ్ట్ సైడ్ కూడా వన్ బై టూ రాయాలి కదా. సో టూ ఇంటూ వన్ బై టూ హోల్ క్యూబ్ ఈస్ ఈక్వల్ టు ఫస్ట్ ది జీరో, థర్డ్ ది జీరో,
ఇది కూడా జీరో. సో ఇక్కడ వచ్చేస్తుంది, దట్ ఈస్ వాట్ 2 ఇంటూ ఏ ఇంటూ, ఇక్కడ ఎక్స్ అంటే ఏమని రాసాం మనం 1/2 + 2, తర్వాత ఎక్స్ అంటే ఏమని రాసాం మనం 1/2 - 3 + 0 + 0. ఏమైనా డౌట్ ఉందా? లేదుగా, నో కంటిన్యూషన్. ఎక్స్ ఈక్వల్ 1/2 కూడా రాసాం కాబట్టి 1/2 హోల్ క్యూబ్ అంటే 2 × 1/8 అవుతుంది. 2 క్యూబ్ అంటే 8, అది ఇందాక రాసాం మనం. 2 క్యూబ్ అంటే ఇక్కడ రాయాలి 8. సో 2 క్యూబ్ అంటే మనకి ఎంత? 8. 1 క్యూబ్ అంటే 1, విచ్ ఈజ్ ఈక్వల్ టు 2a × ఇక్కడ ఎల్సిఎం చేయండి, 2 × 2 = 4, 4 + 1 ఎంత? 5/2. తర్వాత ఇక్కడ 2 × 3 = 6, లో 1 తీసేసి ఎంత? -5/2. సో ఇక్కడ చూడండి, 2 × 1 = 2, 4 = 4, 4 and 2 = 2 కూడా క్యాన్సల్, మిగిలింది ఎంత? 1 = 2 × a, 5 = 25, బట్ -25. సో 25 × 2 = -50. సో వాట్ ఈస్ a = -1/50? వచ్చిన ఏబిసి వాల్యూస్ 3, ఈ 3 తీసుకెళ్ళండి, ఇందులో రాయండి ఐఎమ్ రైటింగ్ డైరెక్ట్లీ విచ్ ఇస్ ఈక్వల్ టు ఏ. ఇది కదరా ఈక్వేషన్ నెంబర్ 1, ఇది కదా, ఇది జనరలైజేషన్ ఫార్ములా కదా, ఇది ఇది కదా క్వశ్చన్. సో ఫస్ట్ 1/2 + a, వాట్ ఈస్ ఏ? -1/50 × 2x - 1. తర్వాత బి, వాట్ ఈస్ బి? 8/25 + 8/25 × x + 2. ప్లస్ సి, వాట్ ఈస్ సి? 27/25 + 27/25 × x - 3 ఇస్ ద ఆన్సర్. ఏమైనా డౌట్ ఉంటే అడగండి, దిస్ ఈస్ ద సొల్యూషన్. అండర్స్టాండ్, దిస్ ఈజ్ వాట్ ఇంప్రాపర్ లో ఈక్వల్ డిగ్రీ. ఇంప్రాపర్ లో ఇంకొకటి ఉంది ఈక్వల్ డిగ్రీ, అది కూడా చెప్తున్నా చూడండి. దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ ఇందాక చెప్పింది ఎంత? 16th క్వశ్చన్. ఇప్పుడు చెప్పేది 15th క్వశ్చన్ ఏంటంటే, దట్ ఈస్ వాట్ x³ / x - a × x - b × x - c, దీన్ని సాల్వ్ చేయాలంట. చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. చూడండి, మీకు ఏం చెప్పాను నేను, హైయెస్ట్ కోఎఫిషియంట్ ఎక్స్ క్యూబ్ కి 1, డినామినేటర్ లో x × x × x³ మళ్ళీ 1. సో 1 + a/x - a + b/x - b + c/x - c, ఈక్వేషన్ నెంబర్ 1. ఇప్పుడు ఎల్సిఎం చేద్దాం. ఎల్సిఎం చేస్తే సేమ్ ఎల్సిఎం వస్తుంది, ఎందుకంటే 1/1 = 1 × సంథింగ్ అదే కాబట్టి యూ విల్ గెట్ డైరెక్ట్లీ వాట్ x³ = 1 + a × అంటే డైరెక్ట్ ఎల్సిఎం క్యాన్సిల్ చేసినాక రాస్తున్నా, లేదా ఎల్సిఎం రాసి రాయమంటారా, మీరు ఎట్లా రాయమంటారు చెప్పండి? డైరెక్ట్ రాయనా ఎల్సిఎం చేయనా? ఒక స్టెప్ చేయనా, డైరెక్ట్ రాసేనా? యా, ఇది ఎల్సిఎం కాబట్టి ఇక్కడ 1 కాబట్టి యూ విల్ గెట్ x - a × x - b × x - c ప్లస్ ఏకి ఏమొస్తుంది? x - b × x - c ప్లస్ బికి ఏమొస్తుంది? x - a × x - c ప్లస్ సికి ఏమొస్తుంది? x - a × x - b. సబ్స్టిట్యూషన్ మెథడ్ రా, పుట్ x = a, ఎందుకంటే ఏ రాసామనుకో మనకు ఏదే 0 అవుతుంది, ఇది 0 అవుతుంది, 0 అవుతుంది, బి వచ్చేస్తుంది డైరెక్ట్గా. ఇది ఎప్పుడు 0, ఎందుకంటే ఏ కాదు బి, బికి 0, సికి 0. x = a రాస్తే ఎల్హెచ్ఎస్ విల్ బి వాట్? a³ = 0 + a × a - b + b × 0 + c × 0 = 0. దెన్ a³ = a × a - b × a - c కదా మిగిలిపోయింది. వాట్ అబౌట్ a³ / a - b × a - c? పార్షల్ ఫ్రాక్షన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ మనకు ఇంటిగ్రేషన్ లో, మళ్ళీ పార్షల్ ఫ్రాక్షన్స్ వస్తాయి. అర్థమవుతుందా? ఏ వాల్యూ వచ్చిందిరా? సిమిలర్లీ, కెన్ యూ టెల్ మీ బి వాల్యూ? బి రావాలి కదరా, అంటే ఈ రెండు జీరోలు కావాలి కదా, ఈ రెండింటిలో కామన్ ఉన్నది అంటే x - b కదా, అంటే x ఇక్కడ ఏం రాయాలి? బి. సో ఇది 0, ఇది 0, ఇది 0 కాబట్టి ఇక్కడ bq బై అంటే ఇక్కడ మీకు ఏమొస్తుంది తెలుసా? bq బై. తర్వాత నీకు ఇక్కడ ఏమైతుంది, వచ్చేది బి కదా, b - a b - c, అంటే ఇది మారుతుంది అంతే, b - a b - c. ఇక్కడ ఏ తీసుకున్నాం కాబట్టి మిగతా రెండు సబ్ట్రాక్షన్ చేస్తున్నాం, a - b a - c, బి తీసుకున్నాం కాబట్టి b - c b - a, సి తీసుకుంటే c - a c - b, అండ్ c = ఏంటి? c³ / c - a ×
సి మైనస్ బి ఈ మూడింటిని తీసుకెళ్లి ఈక్వేషన్ వన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే వన్ ఇంప్లైస్, సో దట్ ఈస్ వాట్ ఎక్స్ క్యూబ్ బై ఎక్స్ మైనస్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ బి ఇంటూ ఎక్స్ మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు వన్ ప్లస్ ఏ అండ్ ఇదే కదా, ఏ క్యూబ్ బై ఏ మైనస్ బి ఇంటూ ఏ మైనస్ సి ఇంటూ డినామినేటర్ ఉంది మర్చిపోదు ఎక్స్ మైనస్ ఏ ప్లస్ బి, బి అంటే ఇది కదా బి క్యూబ్ బై బి మైనస్ ఏ ఇంటూ బి మైనస్ సి ఇంటూ ఎక్స్ మైనస్ బి ప్లస్ సి, సి క్యూబ్ బై ఏముంది సి మైనస్ ఏ ఇంటూ సి మైనస్ బి ఇంటూ ఎక్స్ మైనస్ సి, ఇది ఆన్సర్. ఇది చాలా ఈజీ ఓకేనా, ఇంటిగ్రేషన్లో దీనికి ఇంటిగ్రేషన్ అడుగుతాడు, దీన్ని డైరెక్ట్ చేయరాదు కాబట్టి ముందు పార్షల్ ఫ్రాక్షన్ చేసి వచ్చిన సపరేట్గా ఒక్కో దానికి ఇంటిగ్రేషన్ చేస్తాం, అది ఇంటిగ్రేషన్లో అర్థమవుతుందా. సో దిస్ ఈజ్ అబౌట్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ విత్ ఈక్వల్ డిగ్రీ, నౌ వీ ఆర్ గోయింగ్ టు ఇంప్రాపర్ ఫ్రాక్షన్ విత్ గ్రేటర్ దెన్ డిగ్రీ, న్యూమరేటర్ డిగ్రీ హైయెస్ట్ డినామినేటర్ డిగ్రీ, అంటే దట్ ఈస్ ద సెకండ్ మెథడ్ అనుకుంటే డిగ్రీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ డిగ్రీ ఆఫ్ జి ఆఫ్ ఎక్స్ అయితే ఎలా సాల్వ్ చేయాలి. ఎగ్జాంపుల్ క్వశ్చన్, డైరెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పేస్తా, క్వశ్చన్ నెంబర్ ఎంత 16 క్వశ్చన్లోనే చెప్పేస్తా, ప్రాసెస్ కూడా చూడండి కదా, ఎందుకంటే ఇది పెద్ద డిఫరెంట్గా ఏమి ఉండదు. సో వాట్ ఈస్ దట్ 16th క్వశ్చన్ అంటే టేకింగ్ ద క్వశ్చన్ ఎక్స్ పవర్ 4 బై ఎక్స్ మైనస్ 1 ఎక్స్ మైనస్ 2, సి ఇస్ దిస్ ప్రాపర్ ఆర్ ఇంప్రాపర్? ఇంప్రాపర్ రా, న్యూమరేటర్ ఎక్కువ ఉండదు ప్రాపర్ అంటే డినామినేటర్ ఎక్కువ ఉండాలి. ఇంప్రాపర్ లో ఈక్వల్ డిగ్రీయా గ్రేటర్ దెన్ డిగ్రీయా? ఇంప్రాపర్ లో రెండు ఉన్నాయి మనకు మెథడ్స్, ఇందా చెప్పాను కదా, ఐదర్ ఈక్వల్ టు అని ఉంటది గ్రేటర్ దెన్ ఉంటది. ఈక్వల్ టు చెప్పాను ఇంతసేపు, ఇప్పుడు చెప్పేది ఏంటి గ్రేటర్ దెన్ డిగ్రీ, అది చెప్పాలి మీరు. ఇది గ్రేటర్ దెన్ డిగ్రీ, ఇది 4 ఇది 2, ఎక్స్ ఎక్స్ ఎంత 2 కదా. ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలో చెప్తా వినండి, డివిజన్ రూల్ యూజ్ చేయాలి. అదేంటంటే ఫస్ట్ రైట్ దిస్ ఎక్స్ పవర్ 4 బై, ఎల్సిఎం చేయండి దీన్ని, మల్టిప్లై చేయండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x + 2 వస్తుంది. ఓకేనా, దీన్ని ఇలా రాసుకోవచ్చు, దీన్ని ఇలా రాసుకోవచ్చు. ఇప్పుడు గో టు డివిజన్ మెథడ్. డివిజన్ మెథడ్ ఏంటి అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జి ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు, అలాగే ఉంది కదా అది, విచ్ ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆర్ ఆఫ్ ఎక్స్ బై జి ఆఫ్ ఎక్స్, ఇది డివిజన్ అల్గారిథం. క్యూ ఆఫ్ ఎక్స్ అంటే కోషెంట్, ఆర్ ఆఫ్ ఎక్స్ అంటే రిమైండర్. సో ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంది, జి ఆఫ్ ఎక్స్ ఉంది, నేను ఇప్పుడు చేస్తున్నా దాన్ని, ఏం చేస్తున్నా, ఈ రూల్ అప్లై చేస్తున్నా. సో వాట్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ రా ఎక్స్ పవర్ 4, వాట్ ఈజ్ జి ఆఫ్ ఎక్స్ రా ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x + 2. సో మీకు ఆల్రెడీ ఇది 10th క్లాస్లో ఉంటుంది, మరి మీకు గుర్తుందో లేదో నాకు ఐడియా లేదు, డివిజన్ మెథడ్ 10th క్లాస్లో ఉంటుంది, నేను చెప్పాను కాబట్టి చెప్తున్నా ట్యూషన్. సో ఫస్ట్ ఎక్స్ పవర్ 4 రావాలంటే ఎక్స్ స్క్వేర్ని ఎక్స్ స్క్వేర్తో మల్టిప్లై చేయండి. ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎంత? ఎక్స్ పవర్ 4 మైనస్ 3x ఇంటూ ఎక్స్ ఎంత? ఎక్స్ స్క్వేర్ ఎంత? మైనస్ 3x³. 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎంత? 2x² సబ్ట్రాక్షన్ చేయండి, ఇది మైనస్ ఇది ప్లస్ ఇది మైనస్, ఎక్స్ పవర్ ఎక్స్ పవర్ మిగిలినది ఎంత? 3x² మైనస్ 3x³ మైనస్ 2x² మళ్ళీ మనకు 3x³ కావాలి. ఇక్కడ ఉన్నది ఎంత? ఎక్స్ స్క్వేర్ కి ఏం చేస్తే 3x³ వస్తుంది? ప్లస్ 3x చేయాలి. ఎక్స్ స్క్వేర్ ఇంటూ 3x ఎంత? 3x³. మైనస్ 3x ఇంటూ 3x ఎంత? మైనస్ ఇంటూ మైనస్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, 3 3 9x² 2 ఇంటూ 3x ఎంత? 6x. మళ్ళీ సబ్ట్రాక్షన్ చేయండి, మైనస్ ప్లస్ మైనస్ ఈ రెండు క్యాన్సల్, 9లో 2 తీసేయండి, 7x² మైనస్ 6x. మళ్ళీ 7x² కావాలంటే ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి 7 సరిపోతుంది. సో దట్ ఈస్ వాట్ ప్లస్ 7. సో ఎక్స్ ఇంటూ 7x² కదా, ఎక్స్ స్క్వేర్ ఇంటూ 7 అండ్ దెన్ మైనస్ 3x ఇంటూ 7, 3 7 జా మైనస్ 21x, 2 ఇంటూ 7 14, మళ్ళీ సబ్ట్రాక్షన్, మైనస్ ప్లస్ మైనస్. సో 7x² రెండు సార్లు క్యాన్సల్, మిగిలేదు ఎంత? 21x 6x తీసేయండి, 15x అండ్ రిమైనింగ్ ఇక్కడ మైనస్ 14. ఇది రిమైండర్, ఇది కోషెంట్, ఇది జి ఆఫ్ ఎక్స్, ఇవన్నీ ఫార్ములాలో రాస్తున్నాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జి ఆఫ్ ఎక్స్ అంటే ఇదే కదా, విచ్ ఈజ్ ఈక్వల్ టు రాస్తున్నాం మనం. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఏం రాయాలి, ఎంత? తర్వాత ఏం రాయాలి? ఆర్ ఆఫ్ ఎక్స్ ఎంత బై జి ఆఫ్ ఎక్స్ ఎంత?
ఇదే జీ ఆఫ్ ఎక్స్. సో చూడండి, ఇది ఫ్రాక్షనా? అవసరం లేదు. ఇది ఇది మళ్ళీ ఇది ఒక పార్షల్ ఫ్రాక్షన్ చేయాలి. ఇది ఒక మళ్ళీ ప్రాపర్ ఫ్రాక్షన్. చూడండి, న్యూమరేటర్ డిగ్రీ 1, డినామినేటర్ డిగ్రీ ఎంత? 2. సో ఇది ప్రాపర్ ఫ్రాక్షన్. దీన్ని మళ్ళీ పార్షల్ ఫ్రాక్షన్ చేసి అక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. ఇది థర్డ్ మెథడ్. సో దీన్ని ఇప్పుడు నేను పార్షల్ ఫ్రాక్షన్ చేస్తున్నా. కన్సిడర్ 15x-14/(x-2)(x-1). సార్ ఇది ఇలా ఎలా రాశారంటే దీన్నే కదా అలా రాసుకున్నాం. ఇది 3x-5x? 3x. అంతా మిగతా అంతా ఎక్కువనా? రైట్, అంతే. ఓకేనా? దీన్నే ఇలా రాసినాం అంటే మళ్ళీ దీన్ని ఇలా రాయొచ్చు కదా, ఎందుకంటే ఫ్యాక్టర్ చేసిన తర్వాతనే పార్షల్ ఫ్రాక్షన్స్ వస్తుంది. సో విచ్ ఈస్ ఈక్వల్ టు a/(x-2)+(b/(x-1). ఎందుకంటే మనకు ఆల్రెడీ ఈ మెథడ్ తెలుసు కదా, ఆల్రెడీ తెలుసు కదా, ఇదే ఫస్ట్ బేసిక్ మెథడ్ అదే కదా. సో అప్పుడు 15x-14 = a(x-1), b(x-2). సబ్స్టిట్యూషన్ మెథడ్ చేయండి రా. పుట్ x = 1, దెన్ ఇది 0. 15 - 14 = b(1-2). సో 15 లో 14 తీసేసి ఎంత? 1 - 2 ఎంత? -1. సో b ఈక్వల్ ఎంత వచ్చింది? -1. దెన్ అగైన్ పుట్ x = ఎంత? 2, ఎందుకంటే 0 అవుతుంది. అప్పుడు 15 2 ఎంత? 30 - 14 = a(2-2-1), b(1). ఎంత? 0. అర్థమైందా? b ఇంకా మనకు అవసరం లేదు. ఇప్పుడు 13 లో 14 తీసేయండి. ఎంత 13 లో 14 తీసే? 16 = 2 లో 1 తీసేయండి. ఎంత? 1. ఏ వచ్చింది, బి వచ్చింది, ఈ రెండు తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు మీకు ఏదైతే ఇక్కడ వస్తుందో దాన్ని తీసేసి ఇక్కడ రిప్లేస్ చేయండి. దేర్ ఫోర్ దట్ ఈస్ ఈక్వల్ టు x² + 3x + 7. దీని వాల్యూ ఇదేగా. ఏ అంటే ఎంత? 16 / ఏమనాయచ్చు? x-2. వాట్ ఈస్ బి? ఇది ఆన్సర్. సో ఇంప్రాపర్ లో, గ్రేటర్ దెన్ డిగ్రీలో ఎక్స్ట్రా మనం ఏం చేస్తామంటే డివిజన్ రూల్ చేస్తాం. ఇంకొకటి ఉంది, ఇదే డివిజన్ రూల్ది. అది చెప్తా. క్వశ్చన్ నెంబర్ ఎంతరా? పాసిబుల్. బికాస్ ఆఫ్ పవర్ కట్ ఈ ప్రాబ్లమ్ని ఇంకా సిరీస్ ప్రాబ్లమ్స్ని ఇంకా నెక్స్ట్ వీడియోలో చెప్పేస్తాం. మీరు అందులో చూసేయండి. ఓకే, థ్యాంక్ యూ.